చెప్తాము అన్న. ఈ 59 జీవోది ఇప్పుడు కొత్తగా మళ్ళా అరే తిరుపతి కొడుకా అన్న, ఏడున్నావురు ఇప్పుడు అన్న? ఏడున్నావురు కా నువ్వు? ఇంటి దగ్గర అన్న. కాంగ్రెస్ కొండవ కొడుకా, పాలి వెంకటేష్ అంటే అల్లా తప్పగాడు అనుకుంటున్నావురా? ఎందుకన్నా? మంచిత మంచితనం వచ్చినావు, ఏం మాట్లాడినావురా మీటింగ్ లో? నేను పెరుగు తిరుపతిని తిమ్మాపూర్ విలేజ్ లక్షపేట మండల్ మంచిర్యాల డిస్టిక్. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదికలో తెలంగాణ స్టేట్ సెక్రటరీ ఉన్నాను. సమస్య పరిష్కారం అయిపోయింది అని నేను చెప్పినాను. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఇద్దరు ఉన్నప్పుడు కులం కోసం నేను మన ఎంపీ గారి కోసము, ఎంపీ గారు మాకు శత్రువు కాదు, ఎంపీ గారు మాకు కుల సంఘం, మాకు మాకు కులం అభ్యర్థిగా అని చెప్పేసి బోళ్ళగుంట వెంకటేష్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్నూరులో ఎమ్మెల్యే టికెట్ వస్తే మేము ఆ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది కదా అని చెప్పేసి మేము పార్టీలను పక్కకు పెట్టి నాతో పాటు ఉన్న మిత్రులను కూడా తీసుకొని చెన్నూరు నియోజకవర్గంలో కూడా మేము ప్రచారం చేయడం జరిగింది. అది అందరికి తెలుసు, వెంకటేష్ అన్న కూడా తెలుసు. తర్వాత ఓడిపోయిన తర్వాత ఎంపీగా టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తే మేము అప్పుడు కాంగ్రెస్ కి చేసినాము, మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ కు టికెట్ వచ్చిందని చెప్పింటే మేము టీఆర్ఎస్ కూడా తిరిగినాము, మాకు పార్టీలతో సంబంధం లేదు. కులం అభ్యర్థి కదా, కులం అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశం కొద్దీ మేము వెంకటేష్ అన్న గెలవాలని నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఊరూరా తిరిగిన ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు వెంకటేష్ అన్నకు పంపినా, జాడి గంగాధర్ అన్నకు కూడా పంపినా, వాళ్ళకు కూడా తెలుసు. నేను వాళ్ళని ఒక రూపాయి కూడా అడగలే, వాళ్ళు నాకు ఇవ్వలేదు, నా సొంత డబ్బులు పెట్టుకొని వెహికల్ తీసుకొని ఎంపీ గెలవాలని చెప్పేసి నేను ప్రచారం కూడా చేసిన సందర్భంలో ఏ అప్పుడప్పుడు వెళ్తానా కలుతానా మాట్లాడతానా కలిసి మాట్లాడడం తప్ప ఉన్న సమస్యలు పరిష్కారం చేయడం లేదు. అన్నకి ఇట్లయితే ఎట్లా అంటే సరే తమ్ముడు చూద్దాం అంటున్నారు, అదే పోతుంది. ఈ సందర్భంలో నేను మొన్న గోదర్గంలో మాట్లాడినటువంటి మాటలను నన్ను ఉద్దేశించి కించపరిచే మాటలు ఎట్లా మాట్లాడినంటే అదంతా మీకు తెలుసు. నేనైతే అన్నని ఏమి కూడా అడగంత మంది ఉన్నారు కదా, అంత మందిలో అందరిని అడగాలి లేకపోతే అందులో ఒక్కళ్ళన్నా అడగండి, నేను ఏమి కూడా అనలేదు అన్నని. నా మీద ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు వెంకటేష్ అన్న గారికి నెగిటివ్ మెసేజ్ పాస్ చేసినారు. మరి ఆ నెగిటివ్ మెసేజ్ పాస్ చేసినప్పుడు అన్న కూడా మరి ఇట్లా చేసాను కదా, మరి తమ్ముడు కలుస్తాడు అప్పుడప్పుడు కలుస్తాడు మరి సరే అని ఒకసారి నాకు పిలిపించుకొని మాట్లాడినా అయిపోయేది. నేను ఒక చిన్న సమస్య ఉంటే ఆ చిన్న సమస్య గురించి ఫోన్ చేసి మాట్లాడి తలవాడి తిట్టడం మొదలు పెడతాను. నేను ఒక అమ్మ అన్నాడు, అంత మీకు తెలుసు వింటున్నారు. నేను ఏం మాట్లాడలేకపోయినా ఈ విషయం ఇది మా కుల సంఘం మూలలోకి ఒక్కరిగా ఇద్దరికి పంపినాను, మరి బయట కూడా పంపకండి సరే ఎందుకంటే కుల సమస్య కదా లీక్ చేయొద్దని కూడా చెప్పినాను, అయినా కానీ ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయింది. కాబట్టి నాకు వెంకటేష్ అన్న నుంచి కూడా ప్రాణాపాయం ఉంది, బెదిరింపులు కూడా బెదిరించాడు నాకు, ఎలాంటి ఇబ్బంది ఇప్పటి వరకు అయితే నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండే, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏదన్నా దాడులు జరిగినా నాకేమైనా దీనికి పూర్తి బాధ్యత వెంకటేష్ అన్న గారే బాధ్యులు. కాబట్టి నేను నన్ను అన్నాడు, నువ్వు కాండవ కప్పుకో, ఇది కప్పుకో, కాండవ కప్పుకో అన్నాడు కదా. ఇప్పుడు వెంకటేష్ అన్న ఫస్ట్ కప్పుకునే కాంగ్రెస్ కాండవే కదా, కాంగ్రెస్ కాండవ కప్పుకుంటేనే మేము అక్కడ ప్రచారం చేసినాము, మళ్ళా మీరు ఇక్కడ టీఆర్ఎస్ కాండవ కప్పుకొని మళ్ళా ఎంపీగా కాంటెస్ట్ చేసినారు, మేము ఇటు చేసినాం, మేము కాండవాలు కప్పుకోలేదన్నా, మీరు కండవాళ్ళు కప్పుకున్నారు కానీ మేము ఎట్లా కండవాళ్ళు కప్పుకున్నాం, మీరు ఏ పార్టీ ఉంటే మేము ఆ పార్టీకి సపోర్ట్ చేసినాం,
మన నేతగాని కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ వార్డ్ మెంబర్ నుంచి ఎంపీ దాకా ఎవరు క్యాండిడేట్లు ఉన్నా వాళ్ళకు మేము కుల నుంచి అందరికి 100% సపోర్ట్ చేయడానికి మేము అప్పుడు రెడీ ఉన్నాము, ఇప్పుడు కూడా రెడీ ఉన్నాము. ఎంపీ వెంకటేష్ అన్న గారు ఏదైతే నన్ను దురుసుగా ప్రవర్తించుండో దాని మీద నేను బాగా డిసప్పాయింట్ అయినాను. కాబట్టి దీని మీద క్షమాపణ చెప్పాలి. నాకు ఎలాంటి హానికరం జరిగినా కానీ వెంకటేష్ అన్న గారిది పూర్తి బాధ్యత. నాకు సంబంధించినటువంటి ఏమన్నా ఇష్యూ ఏదన్నా నాకు సంబంధించిన ఆఫీసులలో పనులు ఉన్నా కానీ ఏదైనా పెండింగ్ పెట్టించినా వెంకటేష్ అన్నదే పూర్తి బాధ్యత.